हेलो एवरीवन, वेलकम टू शाइन इंडिया इस आर ट्यूटोरियल। फ्रेंड्स, मनम इप्पुडु 10वा तेदी अक्टोबर नेल 2020 संवत्सरानिकि संबंधिंचिन डेली करंट अफेयर्स नि चूद्दाम। दीनिलो फस्ट क्वेश्चन, श्रीलंकाकु चेंदिन प्रमुख क्रिकेट बौलर मुत्तय्य मुरळीधरन् जीवित कथपै तीस्तुन्नटुवंटि सिनिमालो ए प्रमुख नटुडु अतडि पात्रनु वेस्तुन्नारु? मुत्तय्य मुरळीधरन् वीर जीवित कथ पै तीस्तुन्न सिनिमालो विजय सेतुपति अने नटुडु अतनी पात्रनु वेस्तुन्नारु। नेक्स्ट वन, साहित्य रंगम्लो नोबेल प्राइज विजेतकु एटा एन्नी लक्षला डालर्लु बहुमति रूपेना इस्तुंटारु? आंसर 11 लक्षला डालर्लु। नेक्स्ट वन, జాతీయ పత్తి పరిశోధన సంస్థ డైరెక్టర్గా తెలుగు వాడైనటువంటి వైజి ప్రసాద్ నియమితులయ్యారు, అయితే ఈ సంస్థ ఏ ప్రాంతంలో ఉందో గుర్తించండి? ఆన్సర్ నాగ్పూర్ ప్రాంతంలో। నెక్స్ట్, భారత కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఇల్లు ఆవరణలకు పట్టాలు ఇచ్చేటటువంటి స్వమిత్ర పథకంలో భాగంగా త్వరలో తొలి విడతగా ఎన్ని గ్రామాలలో ఒక పథకాన్ని అమలు చేయనుంది? ఆన్సర్ 763 గ్రామాలలో। నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో తొలి విమాన పైలట్ శిక్షణ కేంద్రం అనేది ఏ ప్రాంతంలో ఏర్పాటు కానుంది? పైలట్ శిక్షణ కేంద్రం అనేది కర్నూలు ప్రాంతంలో ఏర్పాటు కానుంది। నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా కానుకకు అదనంగా ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది? ఆన్సర్ 365 కోట్ల రూపాయలను। నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన భారతదేశ దిగ్గజ రాజకీయవేత్త రామ్ విలాస్ పాశ్వాన్ వీరు ఈ క్రింది ఐచ్ఛికంలో ఏ శాఖకు కేంద్ర మంత్రిగా వ్యవహరించలేదో గుర్తించండి? ఆన్సర్ రైల్వే శాఖకు కేంద్ర మంత్రిగా వీరు వ్యవహరించలేదన్నమాట। కార్మిక సంక్షేమ శాఖకు, ఇంకా కమ్యూనికేషన్ల శాఖ, బొగ్గు శాఖకు వీరు కేంద్ర మంత్రిగా వ్యవహరించారన్నమాట రామ్ విలాస్ పాశ్వాన్। నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ వివరాల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యత ఎంత శాతంగా ఉంది? నిరక్షరాస్యత అనేది 34% ఉంది। నెక్స్ట్, సాహిత్య రంగంలో ప్రస్తుత సంవత్సరానికి నోబెల్ బహుమతి పొందినటువంటి ప్రముఖ రచయిత్రి లూయిస్ గ్లక్ వీరు ఏ దేశానికి చెందిన మహిళా రచయిత? ఆన్సర్ అమెరికా దేశానికి చెందిన మహిళా రచయిత। నెక్స్ట్, కరోనా తదనంతరం ప్లాస్మా దానం చేయడంలో దేశంలో ఏ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది? ఆన్సర్ కాన్పూర్ జిల్లా। నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతదేశ జీడిపి ఎంత శాతం తగ్గుతుందని అంచనా వేసింది? ఆన్సర్ 9.6% తగ్గుతుందని। నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో స్ట్వైటర్ అనేటటువంటి యువ టెన్నిస్ క్రీడాకారిణి ఆ దేశం తరపున 81 సంవత్సరాల అనంతరం ఫైనల్కు చేరింది, అయితే స్ట్వైటర్ ఏ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి? ఆన్సర్ పోలాండ్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి। నెక్స్ట్ వన్, కరోనా తదనంతరం ప్లాస్మా దానం చేయడంలో దేశంలో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ జిల్లాను గుర్తించండి। 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏంటంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా। నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల కోసం 8 కోట్ల రూపాయలను విడుదలకు ఆదేశించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల యొక్క మరమ్మతుల కోసం ఆన్సర్ 2168 కోట్ల రూపాయలను విడుదల చేసింది। నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ మార్చ్ 2F క్యారియర్ రాకెట్లో పునర్వినియోగ ప్రయోగాత్మక అంతరిక్ష నౌకను ఇటీవల ప్రయోగించిన దేశం ఏమిటి? ఇటీవల ప్రయోగించిన దేశం చైనా దేశం। నెక్స్ట్ వన్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2021లో
మొట్టమొదటి సైక్లింగ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించడానికి ప్రణాళిక వేసింది? సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2021లో మొట్టమొదటి సైక్లింగ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించడానికి ప్రణాళిక వేసింది? ఆన్సర్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలలో. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ పీస్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏమిటి? సైబర్ పీస్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ వాట్సాప్. నెక్స్ట్ వన్, 2020 ఆన్లైన్ ఎఫ్ఐడిఈ చెస్ ఛాంపియాడ్లో ఛాంపియన్షిప్ గెలుచుకున్నటువంటి దేశం ఏమిటి? బంగారు పథకాన్ని గెలుచుకున్న దేశం ఏమిటి? ఆన్సర్ రష్యా, ఇంకా భారతదేశం, రెండు కూడా బంగారు పథకాలను గెలుచుకున్నాయి. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆన్సర్ హేమంత్ ఖాత్రి. నెక్స్ట్, బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020ను ఎవరు గెలుచుకున్నారు? బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ లూయిస్ హామిల్టన్. నెక్స్ట్ వన్, రైల్వే బోర్డు మొదటి సీఈఓగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆన్సర్ వికే యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడానికి 2020 సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ ఎన్ని స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది? వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడానికి 2020 సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ ఎన్ని స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది? ఆన్సర్ 60. నెక్స్ట్ వన్, లెబనాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? లెబనాన్ కొత్త ప్రధానిగా, ఆన్సర్ ముస్తఫా ఆదిబ్. నెక్స్ట్ వన్, బొగ్గు రంగంలో హరిత కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ వికే సారస్వత్. నెక్స్ట్ వన్, గంగానది డాల్ఫిన్ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఏ రోజున గుర్తించింది? ఆన్సర్ 5వ తేదీ అక్టోబర్లో. నెక్స్ట్ వన్, ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ప్రణబ్ ముఖర్జీ. నెక్స్ట్ వన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఎంఏ గణపతి. నెక్స్ట్ వన్, ఆర్బీఐ కొత్త 4వ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎం రాజేశ్వర్ రావు నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్తగా నియమించబడినటువంటి చైర్మన్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్తగా నియమించబడిన చైర్మన్ ఆన్సర్ దినేష్ కుమార్ కారా. నెక్స్ట్ వన్, భారత ఆటగాడు ప్రశాంత్ రాకేష్ గారు ఇటీవల కన్ను మూశారు. అయితే అతను ఏ క్రీడలకు సంబంధించిన వారు? ప్రశాంత్ రాజేష్ గారు వీరు క్రికెట్ క్రీడకు సంబంధించిన వారు. నెక్స్ట్ వన్, ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ కరణ్ జోహార్ వీరు రాశారు. నెక్స్ట్ వన్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలను అనుసంధానించడానికి డిజిటల్ సేవా సేతు అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలను అనుసంధానించడానికి డిజిటల్ సేవా సేతు అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ వన్,
गंगा नदी डाल्फिन दिनोत्सवानी भारत प्रभुत्वं ए रोजुना गुर्तिंचिंदी? आंसर 5వ తేదీ అక్టోబర్ లో. నెక్స్ట్ వన్, రసాయన శాస్త్రంలో 2020 నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? రసాయన శాస్త్రంలో 2020 నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఇమ్మాన్యుయల్ చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ ఎ డౌడ్నా. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.